శోభాయమానంగా దీపోత్సవం దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించింది. దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించింది. దీపోత్సవంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక సంప్రదాయ సాంస్కృతిక శోభను సంతరించుకుంది. మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. రామ్లాలితో పాటు పలు ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత జన్మస్థలమైన అయోధ్యలోని ఆలయంలో రామయ్య మళ్లీ దర్శనమిచ్చారు. ఆలయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన దీపావళి వేడుకలు జరుగుతుండడం భక్తులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని సరియు నది వెంట ఉన్న 55 ఘాట్లలో 25 లక్షల దీపాలను వెలిగించగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీపోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకున్నారు. రామ్లల్లాకు ఘన స్వాగతం పలికేందుకు అయోధ్య నగరాన్ని వివిధ రకాల లైట్లు, చిత్రాలు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ఉన్న వైభవం కాశీ, మథురలోనూ ఉండాలన్నారు. దేశంలోని ప్రతి ఆధ్యాత్మిక నగరంలోనూ పండుగ వాతావరణం ఉండాలన్నారు. భాష, కులం, మతం పేరుతో తాము వివక్ష చూపడం లేదన్నారు. రాముడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఏం జరుగుందో తాము అదే చేస్తున్నామన్నారు. నేడు శ్రేష్ఠ భారత్ సైతం అదే బాటలో పుట్టిందన్నారు.